కాపు సోదరులంతా సమైక్య నినాదాన్ని నినాదించి కూటమి అభ్యర్థుల ఘన విజయం సాధించడానికి కృషి చేశారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కాపు సంక్షేమ సేవా గౌరవ అధ్యక్షుడు ఆర్ మురళి అధ్యక్షతన రాజమహేంద్రవరంలోని హోటల్లో ఘనంగా సత్కారం నిర్వహించారు. కందుల దుర్గేష్ నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని మూడేళ్ల కిందట పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం కాపులంతా ఏకతాటిపైకి వచ్చి అత్యధిక మెజారిటీ వచ్చేలా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనివాసరావు, కాపు సంక్షేమ సేవా అధ్యక్షుడు శేషునారాయణ, కార్యదర్శి చింత వీరబాబు, సలహాదారులు మీసాల నాగు, డి సత్యంబాబు తదితరులు పాల్గొన్నారు. ఏ సమస్య వచ్చినా మా కుటుంబానికి కుమారుడు పిఎలుడు ఎవరు వచ్చినా నేను కావచ్చు, సమయం సందర్భం లేకుండా పనిచేస్తాం, అలాగని చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పోటీ చేయండి అనేటువంటి మాట చెప్పినప్పుడు కొంత సంశయించినటువంటి మాట వాస్తవం. వెళితే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంతిమ తీర్పు అనేటువంటి విషయం మనకి స్పష్టత లేనటువంటి నేపథ్యంలో వెళ్ళటానికి సంకోచిస్తున్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పిలిచి వెళ్ళు ఖచ్చితంగా నెప్పుతోను అనేటువంటి మాట ధైర్యంగా ఇక్కడికి వెళితే శాసనసభ్యులుగా మాత్రమే కాదు ఇప్పటి వరకు నిడదవరం నియోజకవర్గంలో ఎవరికీ రానంత మెజార్టీ ఇచ్చి అంతేకాకుండా నెగ్గిన తర్వాత మంత్రిగా కూడా అవకాశం కల్పించడానికి దోహదం చేసినటువంటి నిడదవరం నియోజకవర్గం ప్రజానికం అందరికీ కూడా శిరస్సు వచ్చిన అవసరమని తెలియజేస్తున్నాను. దాంతో పాటు ఇక్కడ చాలా మంది పట్టణంలో ఉన్నవారు కానీ గ్రామీణ నియోజకవర్గంలో ఉన్నవారు కానీ చాలా మంది ఇక్కడ వాసు గారి విజయం గురించి, అదేవిధంగా గోరెట్ల పుచ్చే చౌదరి గారి విజయం గురించి పాటుపడుతూనే మరో పక్కన కొంత సమయాన్ని నాకు కూడా కేటాయించి నా గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి రాజమండ్రి గోరెట్ల రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాన్ని